వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ సీజన్ స్పెషల్. వేసవి కాలంలో మనకి ఇప్పుడు ఫ్లూ బాగా ఎక్కువైపోయింది కదా, సో ఫ్లూతో పాటు మనకి జలుబు, దగ్గు, జ్వరం ఇవన్నీ కూడా ఒక పొడిగించేసుకుని 10-15 రోజుల వరకు ఉంటున్నాయి అందరికీ కూడా. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అందరికీ కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం కదా. సో ఫ్లూ ఉన్నప్పుడు ఒకలా తింటూ ఉండాలి, అది తగ్గాక కూడా చాలా మటుకు నీరసం ఎక్కువగా వచ్చేస్తుంది అందరికీ. అండ్ ఆ రికవరీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకసారి తగ్గాక మళ్ళీ మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ వస్తుంది కూడా, అవునా. సో ఈ జలుబు జ్వరం ఇవన్నీ మనకి రాకుండా ఉండాలి ఈ వేసవి కాలంలో అనుకుంటే మాత్రం డెఫినెట్లీ చాలా హెల్తీగా తీసుకోవాల్సింది. ఈ రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్లూ నుంచి రికవర్ అవుతున్న వాళ్ళు మెడిసిన్స్ అంతా తీసుకున్నాక ఒక్కొక్క టైం మనకు అనిపిస్తూ ఉంటుంది ఇంకా నీరసం అయిపోయి ఇంకా కొంచెం బలం అంతా తగ్గిపోయి ఉంటుంది కదా, అందుకని ఈ రికవరీ టైంలో హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా చాలా అవసరం అండి. అందుకని ఈ రికవరీ మామూలుగా మనము రెగ్యులర్గా ఫుడ్ తింటూ ఉంటాము, కొంచెం ఎక్కువగా ఒక ముద్ద కలుపుకుని తింటూ ఉంటాము, బట్ అది కాకుండా ఉత్త కార్బ్స్ తింటే రైస్ రోటీ ఒకటి ఎక్స్ట్రా తింటే ఏమొస్తుంది మనకి, ఏమి రాదు. అందుకని కొంచెం హెల్దీగా తింటేనే మనకి ఈ రికవరీ బాగా అవుతుంది, ఆ బలం అనేది పుంజుకుంటారు, ఆ శక్తి అనేది పుంజుకుంటారు. కాబట్టి ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఎలా మనం చేసుకోవచ్చు, ఏమేమి తీసుకోవచ్చు అనేది చెప్పేయడానికి నేను వచ్చేసాను. చక్కగా ఫ్లూ రికవరీ కోసం ఒక చక్కటి రెసిపీ తీసుకొచ్చేసాను, అదే స్వీట్ పొటాటో అండ్ చాక్లెట్ సూప్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓకే, సో ఇది మా ఇంగ్రీడియంట్స్. వావ్, చూసారు కదా, స్వీట్ పొటాటో చిలకర దుంప నేను చక్కగా ఉడికించేసేసి మ్యాష్ చేసి తీసుకొచ్చేసాను అనమాట. సూప్ కాబట్టి మనకి మొత్తం ప్లెయిన్గా ఉంటుంది అనమాట. సో క్లియర్ అంటే క్లియర్ అంటే మరి ఎక్కువ క్లియర్ కాదు, ఎందుకంటే నేను ఇక్కడ కార్న్ వేస్తున్నాను కూడా, బికాజ్ కొంచెం మనకి ప్లెయిన్గా తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. లైక్ సో కార్న్ అలాంటి వెజిటబుల్స్ అంటే వేసుకున్నాము అంటే ఇంకా బాగుంటుంది కూడా, కాబట్టి అలా తీసుకొచ్చేసాను అనమాట. సో స్వీట్ పొటాటో కార్న్ వేస్తున్నాము అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి దీంట్లో చాక్లెట్. సో చాలా ఇంపార్టెంట్ అంటే మనకి బిటర్ స్వీట్ చాక్లెట్ దొరుకుతుంది, ఇది మనకి హార్ట్ హెల్త్కి మంచిది. సో మనం చూస్తుంటాము ఎక్కువగా అనారోగ్యం ఉంటూ ఉంటుంది ఇంట్లో, అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా వస్తూ ఉంటుంది కదా, అలా ఉన్నా కూడా మనకి కొంచెం మైండ్ హెల్త్ కూడా అప్పుడప్పుడు దెబ్బతింటూ ఉంటుంది. సో కొంచెంగా డిప్రెషన్ వచ్చేస్తూ ఉంటుంది లేదా బ్యాడ్ ఫీలింగ్ అని చెప్పేసి ఉండొచ్చు. డిప్రెషన్ వరకు వెళ్ళకపోయినా కొంచెం అరే ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కదా ఆడవాళ్ళు, కానీ ఎవరైనా సరే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా. సో అలా మైండ్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంటే మనకి. అందుకనే చాక్లెట్ అంటే హెల్దీ చాక్లెట్ ఏదైతే ఉంటుందో కొద్దిగా ఎప్పుడైనా ఒకసారి కనుక మనం తీసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు. అందుకనే ఈ సూప్లో నేను చాక్లెట్ వేస్తున్నాను, దీనివల్ల హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతాయన్నమాట మన బాడీలో, దీనివల్ల కొంచెం హ్యాపీ హ్యాపీగా ఉంటాం కూడా. అందుకని ఇలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నా ఎప్పుడైనా అలా లోగా అనిపించినా కూడా అన్ని చాక్లెట్స్ తినకూడదు. ఏదైతే హెల్దీ బిటర్ స్వీట్ చాక్లెట్ ఉంటుందో, అంటే కొంచెం చేదుగా ఏదో చాక్లెట్ ఉంటుందో న్యాచురల్ చాక్లెట్, అది కొంచెంగా మనం ఇలాంటి సూప్లో ఇలాంటి కాంబినేషన్లో వేసి తీసుకున్నాము అంటే బాగుంటుంది అనమాట. సో మన మైండ్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్, అందుకని ఫ్లూ రికవరీకి ఇది చాలా ఇంపార్టెంట్. ఓ మనకు ఒకవేళ తగ్గిపోయినా కూడా అరే ఏంటి ఇంత ఎఫెక్ట్ అయింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటాం, లేదా ఇంట్లో ఇంకొకరికి వచ్చిందని బాధపడుతూ ఉంటాం, ఇదంతా కూడా మన రికవరీ ఆపేస్తూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా మనం హ్యాపీగా ఉండాలి, ప్లస్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. కాబట్టి ఇది మొత్తం కాంబినేషన్ కూడా చాలా దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటాం. సో అలాగే నట్స్ కూడా వేసుకున్నాం, పిస్తా వేసుకున్నాము, తర్వాత వేసుకుంటున్నాము జీలకర్ర, మిరియాలు కూడా వేసుకుంటున్నాము, కొంచెంగా ఈ హర్బ్స్ ఇంపార్టెంట్ మనకి, హర్బ్స్ కూడా వేసుకుంటున్నాము, కొత్తిమీర, తర్వాత హోల్ స్పైసెస్ కూడా ఇంపార్టెంట్ కదా, కొంచెం ఫ్లేవర్ రావాలి కాబట్టి అది కూడా వేసుకుంటున్నాము, కొంచెం కారం కూడా వేసుకుంటున్నాము లైట్గా, అది కూడా చాలా పర్ఫెక్ట్గా వేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో స్వీట్గా ఉంటుంది అంటే లైట్గా న్యాచురల్ స్వీట్నెస్ మనకి స్వీట్ పొటాటో నుంచి ఇంకా చాక్లెట్ నుంచి, ప్లస్ కొద్దిగా స్పైస్ కూడా ఉంటుంది అనమాట, అలా ప్లాన్ చేసుకుంటాం. అండ్ అవకాడో కూడా మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా కట్ చేసి తెచ్చుకున్నాము అంటే పక్కన నుంచి మనము చక్కగా తింటూ సూప్ తాగుతూ ఉండొచ్చు. ఓకే, సో స్టార్ట్ చేద్దాం రెసిపీ మనము. సో కొద్దిగా ప్యాన్ హీట్ ఎక్కాలి, బికాస్ ఇది వెజిటబుల్ కూడా వేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ చాక్లెట్ బ్లెండ్ అనేది మనం తీసుకొస్తున్నాం ఈ రెసిపీలో. అండ్ స్వీట్ పొటాటోతోనే మనకి చాక్లెట్ బాగా బ్లెండ్ అవుతుంది, కొంచెం స్వీట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి, సో ఈ కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ముందుగా బటర్ వెన్న వేసుకుంటున్నాము, బికాజ్ ఇంత స్వీట్ స్వీట్ రెసిపీ చేసుకుంటున్నప్పుడు డెఫినెట్లీ ఆయిల్ వేస్తే పాడైపోతుంది, అందుకని బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఆ కమ్మదనానికి మనకి బాగా సెట్ అవుతుంది.
ओके सो मुंदुगा कोद्दिगा जीलकर्र चाला कोंचेंगा वेस्तुन्नानु तर्वात मिरियालु कंपलसरी दालचीनी चेक्क वेसुकोवाली एंदुकंटे इलांटि स्वीट रेसिपीस लो मनकि दालचीनी चेक्क फ्लेवर बागुंटुंदि दालचीनी चेक्क लवंगं కొద్దిగా పిస్తా ముక్కలు ఇక్కడ వేసేసుకుందాం ఓకే తర్వాత కార్న్ వేసుకుందాం ఒక్కసారి కలిపేసుకుందాం తర్వాత ఉడికించిన స్వీట్ పొటాటో చిలకర దుంప వేసి మిక్స్ చేసుకుందాం సో మనకి థిక్నెస్ సూప్ లో అంతా దీంతోనే వచ్చేస్తుందన్నమాట సో ఈ వెన్నలోనే మనకి చక్కగా ఒక్కసారి మనం కలుపుకున్నామంటే ఇంకా బాగుంటుంది ఆ టేస్ట్ అంతా కూడా సో అప్పుడు మనము చాక్లెట్ ఏదైతే ఉందో యాడ్ చేసుకొని మంచి బ్లెండ్ తీసుకురావచ్చు ఒక్కసారి ఆ వెన్నలో కనక మనం ఇలా మిక్స్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది కొద్దిగా ఉప్పు మరి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు చాలా కొద్దిగానే కారం కూడా వేస్తున్నాను ఉప్పు కారం తర్వాత కొంచెంగా ఆరిగానో అండ్ కొత్తిమీర కూడా వేసేస్తున్నాను సో బటర్ లో ఇప్పుడు ఒక్కసారి మనం మిక్స్ చేసుకున్నాం కాబట్టి కొంచెం నీళ్లు పోసుకోవచ్చు సో ఇది మనకి బాగా బ్లెండ్ అయిపోవాలి చూసారా స్వీట్ పొటాటో మ్యాష్ చేసి తెచ్చుకోవడం వల్ల మనకి ఆ థిక్నెస్ కూడా బాగా వచ్చేస్తుంది ఇంకొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు ఓకే సో ఇది కొంచెంగా మనకి బాయిల్ అవ్వాలన్నమాట సో కార్న్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం మనము మామూలుగా అయితే ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా మనకి స్వీట్ పొటాటోకి పట్టాలి కాబట్టి అందుకని కొంచెం సేపు బాయిలింగ్ కి పెట్టేసేయాలి తర్వాత మిగతా ఇంగ్రీడియన్స్ వేసుకుందాం వేసవి కాలంలో మనకి ఫ్లూ రికవరీకి ఎలాంటి రెసిపీ తీసుకోవాలండి అని చెప్తూ ఉన్నాను సో ఇక మనకి మంచి క్యాలరీస్ ఉన్న స్వీట్ పొటాటోతో మంచి సూప్ చేసుకుంటున్నాము దాంతో పాటు చాక్లెట్ యాడ్ చేసుకుంటూ సో స్వీట్ పొటాటో అంతా కూడా బాగా బాయిలింగ్ వచ్చేసింది మనకి ఇక్కడ ఈ ఫ్లేవర్స్ అన్నిటితో పాటు ఇప్పుడు మన మెయిన్ ఫ్లేవర్ చాక్లెట్ వేసుకోవాలి క్రీమ్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకుంటేనే మనకి ఇంకా పర్ఫెక్ట్ గా అవుతుంది కాబట్టి సో అలా హెల్దీ చాక్లెట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుందాం సో ఇవన్నీ కొంచెం బాగా మిక్స్ అవ్వాలి అండ్ కొంచెం దగ్గర పడ్డాక మనము మిగతావన్నీ కూడా వేసేసుకోవాలి అన్నమాట సో జనరల్ గా అయితే మిగతావన్నీ పై నుంచి జస్ట్ సర్వ్ చేసుకోవడం ఎందుకంటే మనము చీజ్ కానీ లేకపోతే అవకాడో కానీ క్రీమ్ కానీ ఇవన్నీ కూడా పై నుంచి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆ టేస్ట్ బాగుంటుంది ప్లస్ దాంతో పాటు మనకి చూడడానికి కూడా బాగుంటుంది ఎస్ డెఫినెట్లీ సో కొంచెం సేపు మనకి దగ్గర పడాలన్నమాట ఎందుకంటే చాక్లెట్ వేసాం కాబట్టి ఒక్కసారి ఎస్ చూసారా థిక్నెస్ వచ్చేస్తుంది చాలా న్యాచురల్ థిక్నెస్ వచ్చే ఫ్లేవర్స్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవన్నీ కూడా అండ్ స్వీట్ పొటాటో చాక్లెట్ కాంబినేషన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా బాగుంటుంది ఓకే కొంచెంసేపు బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం ఓకే సో చాలా సేపు నుంచి మనకి మనుగుతూ ఉంది ఇక్కడ స్వీట్ పొటాటో అండ్ చాక్లెట్ కాంబినేషన్ లో మంచి సూప్ చేసుకుంటున్నాము ఎస్ పర్ఫెక్ట్ వావ్ సూప్ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఇంకా చాక్లెట్ని అంతకన్నా ఎక్కువసేపు మరిగించకూడదు అండ్ యా సర్వ్ చేసుకుందాం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సర్వ్ చేసుకున్నాక వేసుకుందాం అరోమా చాలా బాగుందండి వావ్ సినమన్ ఫ్లేవర్ అండ్ స్వీట్ పొటాటో అండ్ చాలా ఎనర్జీ రిచ్ అన్నమాట మనకి ఇది సో కంగారు పడక్కర్లేదు
ఏం సరిపోతుంది అని కూడా డౌట్ వచ్చింటుంది అందరికీ కూడా డెఫినెట్ గా సరిపోతుందండి సో అవకాడోకి మనకి ఆ చాక్లెట్ ఫీల్ ఇవ్వాలి అంతే సో జస్ట్ ఇలా మనము పెట్టుకుందాము సో ఈ పిస్తా అన్ని కూడా లైట్ గా వేసుకుందాం కొంచెం చీజ్ కూడా ఉంది సో వేడి మీదనే ఇలా తురిమేసుకుందాం फ्रेश क्रीम ओके स्वीट पोटाटो अंड चॉकलेट सूप रेडी दीवासा पदार्थ अलगे तैयार विधान मल्ल चूस स्वीट पोटाटो अंड चॉकलेट सूप की पदार्थ चॉकलेट तुर्म कप चिलकड़ दुंप कप अवकाडोस रेंडु पिस्ता कप चीज कोद्दिगा स्वीट कॉर्न कप कोत्तिमीर कोद्दिगा लवंगालु दाल्चिन चेक्क टी स्पून मिरियालु टी स्पून ऑरिगानो टी स्पून कारम अर टी स्पून जीलकर्र अर टी स्पून बटर टी स्पून उप्पु तगिनंत फ्रेश क्रीम टी स्पून स्वीट पोटाटो अंड चॉकलेट सूप तैयार चेसुकुने विधानम मुंदुगा स्टव आन चेसी पैन लो वेन्न वेसी करिगाक अंदुलो जीलकर्र मिरियालु दाल्चिन चेक्क लवंगालु तरिगिन पिस्ता मొక్కజొన్న గింజలు వేసి వేయించుకోవాలి తర్వాత అందులో ఉడికించిన చిలకడ దుంప తగినంత ఉప్పు కారం ఆరిగానో కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మరిగించుకోవాలి ఇప్పుడు అందులో చాక్లెట్ పొడి వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మరిగించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పై నుంచి అవకాడో ముక్క తరిగిన పిస్తా చీజ్ తురుము ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ పొటాటో అండ్ చాక్లెట్ సూప్ రెడీ स्वीट पोटाटो अंड चॉकलेट सूप की आवश्यक पदार्थ अलागे तैयार चेसे विधान चूसर कदा इप्पुडु टेस्टिंग टाइम ओकसारी मिक्स चेसुकुंदामु वाव मरी स्वीट गा लेकुंटा चक्कगा आ स्वीट पोटाटो चॉकलेट कांबिनेशन लो पर्फेक्ट उंदंडी అంటే ఇప్పుడు ఇలాంటి సూప్ ఏంటి వేడివేడిగా తీసుకోవాల్సిన అవసరం లేదు yes ఇప్పుడు ఎట్లాగో అందరూ కూడా ఏసీ రూమ్స్ లో అలవాటు అయిపోయారు కాబట్టి అలా కూడా ఉండొచ్చు బట్ ఏసీ రూమ్ లో ఉన్నప్పుడు వేడిగా తీసుకోవచ్చు లేదు వేడిగా ఉన్నప్పుడు కొంచెం చిల్ అంటే నార్మల్ టెంపరేచర్ యాక్కు తీసుకోవచ్చు అన్నమాట మిల్క్ షేక్స్ అలా తీసుకుంటూ ఉంటారు అలానే టేస్ట్ వస్తుంది ప్లస్ కొంచెం ఆ స్పైస్ అనేది బాగా తెలుస్తుంది ఆ ఘాటు అనేది సో గొంతు నొప్పి ఉన్నా లేకపోతే ఇంకా కొంచెం ఆ దగ్గు అనేది తగ్గదు కదా చాలా రోజుల వరకు దానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట అండ్ పక్క నుంచి అవకాడో కూడా ఉంది కాబట్టి రెండు కలిపి కూడా తీసుకోవచ్చు సో మైండ్ హెల్త్ కూడా చాలా మంచిది హ్యాపీ హ్యాపీగా కూడా ఉంటారు అన్నమాట తప్పకుండా ట్రై చేసేయండి సెకండ్ రెసిపీ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఫ్లూ రికవరీకి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మంచి హెల్దీ ప్రోటీన్ చికెన్ కన్నా బెస్ట్ ప్రోటీన్ ఇంకా మనకి జనరల్ గా ఏది ఉండదు కదా అందరికి ఇష్టంగా కూడా తీసుకుంటూ ఉంటారు సో అందుకని వేసవి కాలం కూడా కాబట్టి మజ్జిగ చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్ని విధాలుగా సో అది మీరు మజ్జిగలాగా తీసుకున్నా కూరలో వేసుకున్నా ఎలా అయినా సరే సో అందుకనే మజ్జిగ ఇంక్లూడ్ చేస్తూ బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ చేసుకోబోతున్నాం చూసుదామా దీని పదార్థాలు ఓకే సో ఇది మన ఇంగ్రీడియన్స్ యా సో వేసవి కాలం అంటే ఎప్పుడు గ్రేవీ కర్రీసే కాదు ఎస్ లైట్ గా ఫ్రైడ్ కర్రీస్ కూడా తీసుకోవచ్చు లేదా ఫ్రైడ్ ఫామ్ లో కొంచెం ఇలా చికెన్ కన్నా అలాగని తీసుకోవచ్చు హెల్దీగా మళ్ళీ సో మజ్జిగ అందరికి ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటుంది కదా సో పెరిగే మనం మజ్జిగలాగా చేసి పెట్టుకోవచ్చు అండ్ దీంట్లో మనకి చక్కగా బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ప్లస్ ఆ పులుపు కూడా ఉంటుంది కాబట్టి ఇంకా రెసిపీస్ కి మంచి టేస్ట్ ఇస్తాయన్నమాట yes ఇప్పుడు చికెన్ ఆల్రెడీ నేను మజ్జిగలో నానబెట్టి తీసుకొచ్చాను సో నానుతోంది ఆల్రెడీ నానింది అండ్ ప్లస్ ఇప్పుడు కూడా కొంచెం మనకి నానుతూ ఉంటుంది సో టేస్ట్ ఇంప్రూవ్ అవడానికి సో అలా చికెన్ రెడీ ఉంది సో బేసిల్ లీవ్స్ మనకి రెడీగా ఉన్నాయి సో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాము కొంచెంగా ససమీ ఆయిల్ మామూలుగా ఏంటి అంటే నువ్వులు నూనె మనము ఆఫ్ కోర్స్ దీపం నూనె అయితే వేరే ఉంటుంది ప్యూర్ ససమీ ఆయిల్ మనము వంటలకి వాడాలి గుర్తుపెట్టుకోండి అందుకే మన కలర్ ఇది ఉంటుంది తర్వాత కొంచెంగా నేను మిల్లెట్ ఫ్లోర్ లేదా గోధుమ పిండి ఏదైనా మనం వాడుకోవచ్చు కొంచెం గోధుమ పిండి తెచ్చాను ఏంటి కొంచెం కోటింగ్ ఇవ్వడానికి అంటే కారం గరం మసాలా తర్వాత కొంచెం కార్న్ స్టార్చ్ సోయా సాస్ కొంచెం బ్రౌన్ షుగర్ ఇంకా లవంగాలు వాడుతున్నాం అన్నమాట ఇవి మన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ క్విక్ గా చేసుకోవచ్చు చాలా చక్కటి రెసిపీ టేస్ట్ వైస్ చాలా బాగుంటుంది అండ్ yes హెల్దీ కూడా సో అలా రికవరీకి మనకి మేజర్ గా ఫ్లూ రికవరీ అంటే ఇలా జ్వరం ఇదంతా వచ్చి తగ్గుతున్నప్పుడు ఏంటి అంటే
చాలా మంది ఇలా యాంటీబయాటిక్స్ కానీ మందులు కానీ వేసుకుని బరువు తగ్గిపోతూ ఉంటారు కదా. సో బాగా వీక్గా ఉన్న వాళ్ళైతే ఇంకా చెప్పక్కర్లేదు. సో అందుకని కొంచెం ఆ బరువు మెయింటైన్ చేయడానికైనా సరే, లేకపోతే హెల్దీగా మసిల్ పెరగడానికైనా సరే చికెన్ అవసరం. సో నాన్ వెజిటేరియన్స్ డెఫినెట్లీ చికెన్ యూస్ చేసుకోవచ్చు. వెజిటేరియన్స్ అనుకోండి మీరు పనీర్ ఆప్షన్ యూస్ చేయొచ్చు, సోయా నగ్గెట్స్ ఆప్షన్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం ఉండదు. సో ఎస్ ఓకే. సో వేడెక్కింది ప్యాన్, ఇప్పుడు నువ్వుల నూనె వేసేసుకుందాము. కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి రెండే రెండు టీస్పూన్ నూనె వేశాను. అండ్ బటర్ మిల్క్ మనం మిగిలింది కొంచెం దీంట్లో పోసుకోవచ్చు కూడా కొంచెం ఫ్రై అవ్వడానికి. దాంతోపాటు లవంగం వేసేస్తున్నాను, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. సో ఫ్రైడ్ చికెన్ అనగానే అందరూ కూడా డీప్ ఫ్రై ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా. సో అవసరం లేదు, మనకి ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో కొంచెం నూనెలో వేసుకున్నా కూడా సరిపోతుంది. సో బేసిల్ లీవ్స్ కూడా వేసేసుకుందాము, కొంచెం చల్లగా కూడా ఉంటుంది. సో ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయ్యాయి, మరీ బ్రౌన్గా ఫ్రై అయ్యేంత వరకు ఉండకూడదు, ఎందుకంటే మళ్ళీ చికెన్ కూడా మనకి ఫ్రై అవుతుంది కాబట్టి ఇలా మళ్ళీ మిక్స్ అయిపోతూ ఉంటుంది. అందుకని మనం చికెన్ పీసెస్ కూడా వేసేసుకుందాం. సో బటర్ మిల్క్తో సహా నేను వేసేసాను. మజ్జిగలు నానపెట్టుకున్నాం కాబట్టి చికెన్ ఇప్పుడు కొంచెం సేపు మనకి ఫ్రై అవుతూ ఉంటుంది, కొంచెం టైం పడుతుంది, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఓకేనా. వేసవి కాలంలో చాలా మందికి ఫ్లూ వచ్చింది కదా, సో దాని తర్వాత అంటే రికవరీ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అండ్ బరువు మెయింటైన్ చేయాలన్నా, కొంచెం ఆ మసిల్ వాపస్ రావాలన్నా కూడా చక్కటి చికెన్తో మంచి రెసిపీ చేస్తున్నాం కదా. సో చికెన్ ముక్కలు మజ్జిగలో నానపెట్టిన చికెన్ ముక్కలు బాగా ఫ్రై అవుతున్నాయి, బాగా ఫ్రై అయ్యాయి. ఎస్, అండ్ దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే మనం మజ్జిగలో చాలాసేపు నానబెట్టాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇప్పుడు కలిపి వేసేసుకుందాం మనము. కొంచెం సిమ్ చేసేసాను, సో కొద్దిగా నీళ్ళు తీసుకుందాం. సో ఇప్పుడు ఈ ఫ్రై అయిన చికెన్ ముక్కలు అన్నిటికీ కూడా మంచి మసాలా పట్టాలి అంటే మాత్రం అన్ని దీంట్లో మనం కలిపి వేసేసుకోవడమే. సో ముందుగా ఒక టీ స్పూన్ గోధుమ పిండి, కొద్దిగా బ్రౌన్ షుగర్, రెసిపీకి తగినంత ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. సో లంప్స్ లేకుండా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము. సో మామూలుగా మైదా వేసుకుంటూ ఉంటాం కదా, మైదా బదులు మనం శనగపిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చు చక్కగా, ఇంకా హెల్దీ కూడా కాబట్టి ఆ కొంచెంగా వేసుకోవడం చాలా మంచిది. సోయా సాస్ కూడా వేసుకుంటున్నాము కొంచెం మంచి టేస్ట్ ఇవ్వడానికి. ఓకే, సో లంప్స్ లేకుండా మిక్స్ చేసాం కదా, సో దీంట్లోనే ఒక స్పూన్ సోయా సాస్ కూడా వేసేసుకుందాం, కలిపేసుకుందాం. సో ఇది వేసాక కూడా ఇంకొద్దిగా ఫ్రై అవుతుంది కాబట్టి మనకి పచ్చదనం లేకుండా ఇంకా కొంచెం బ్రౌన్ టెక్స్చర్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఒకసారి ఇదంతా వేసేసుకుందాం, ఇప్పుడు కలిపేస్తుంది. సో మొత్తం చికెన్ ముక్కలు అన్నిటికీ కూడా పడుతుంది, ఎందుకంటే మనం పిండి వేసుకున్నాం కాబట్టి ఆ పిండి అంతా కూడా ఆ ఫ్లేవర్స్తో పాటు మనకి పడుతుంది, దాంతోపాటు చక్కటి టేస్ట్ కూడా అంటుతుంది అన్నమాట మనకి చికెన్ ముక్కలకి. ఒక్క రెండు నిమిషాలు కనుక ఇలా కలుపుకున్నామంటే మనకి ఫ్లేవర్స్ పట్టేస్తాయి, పచ్చదనం లేకుండా కూడా ఉంటుంది, తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఓకే, సో చక్కగా మనకి కుక్ అయిపోయింది, ఏ పచ్చదనం లేకుండా కూడా ఉంది కాబట్టి ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము. వావ్, నైస్, మంచి మసాలా టెక్స్చర్ వచ్చేసింది కదా చికెన్కి, వెరీ నైస్. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.
సర్వ్ చేసుకుందాం. జస్ట్ బేసిల్ లీవ్స్ పై నుంచి పెట్టుకుందాం, ఆ ఫ్రెష్నెస్ అనేది బాగా తెలుస్తుంది. ఓకే, సో బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోయింది కదా. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేసాయండి. బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: మజ్జిగలో నానబెట్టిన చికెన్ ముక్క కప్పు, నువ్వుల నూనె ఒక టీ స్పూన్, లవంగాలు ఒక టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, బ్రౌన్ షుగర్ ఒక టీ స్పూన్, సోయా సాస్ రెండు టీ స్పూన్లు, బేసిల్ ఆకులు రెండు, గోధుమ పిండి ఒక టీ స్పూన్, కారం ఒక టీ స్పూన్, గరం మసాలా ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత. బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ తయారు చేసిన విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నువ్వుల నూనె పోసి వేడయ్యాక లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, బేసిల్ ఆకు, మజ్జిగలో నానబెట్టిన చికెన్ వేసి కలిపి మూత పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో నీళ్లు, గోధుమ పిండి, బ్రౌన్ షుగర్, ఉప్పు, కారం, గరం మసాలా, సోయా సాస్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని వేగుతున్న చికెన్ పాన్ లో వేసి కలుపుకుని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని బేసిల్ ఆకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ రెడీ. బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసిన విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. వావ్, పిండిలోనే మనం స్పైసెస్ అన్ని వేసుకున్నాం కదా, చాలా బాగుంది. ఆ మజ్జిగ టేస్ట్ కూడా తెలుస్తుంది, అంటే ఆ పులుపు చికెన్ కి చాలా మంచి ఫ్లేవర్ ఇచ్చింది అండ్ డీప్ ఫ్రై చేసిన టేస్ట్ వస్తుంది అనమాట. బట్ ఎస్, బాగా స్టార్టింగ్ లోనే మనము లైట్ గా ఫ్రై చేసుకున్నాం కదా, అదే చాలా ఇంపార్టెంట్ అది. ఇంకొంచెం ఇంకా ఫ్రై కావాలంటే కొంచెం సేపు అలానే మనం ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీగా కూడా అవుతుంది అనమాట. సో వెరీ నైస్ డిష్. అండ్ చికెన్ ఇలా ప్లెయిన్ కూడా తీసేసుకోవచ్చు, స్నాక్స్ లా కూడా తీసేసుకోవచ్చు, లేదా ఒక రోటీ పెట్టుకున్న దాంతోపాటు కూడా తీసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా ట్రై చేసేయండి. ఫ్లూ రికవరీ చాలా అవసరం, దానికి రెండు చాలా మంచి రెసిపీస్ అనమాట. సో అలా మైండ్ హెల్త్ కి అండ్ మసిల్ బిల్డ్ చేయడానికి ఈ 2 రెసిపీస్ బాగా హెల్ప్ అవుతాయి. ఓకేనా? సో మరికొన్ని హెల్త్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.